లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం. 37వ కీర్తన 24-25 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్త గమనించండి. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలన పడినను లేవలేక ఉండడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాయబడిన లేఖనంలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే యెహోవా మన చేయి పట్టుకొని ఉన్నాడు గనక, పట్టుకుంటే ఆ వ్యక్తి కింద పడినను నేలను పడినను లేవలేకుండా ఉండడు అని బైబిల్ లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు నేలను పడిన నీ జీవితంలో మరలా తిరిగి లేవాలని ఒక ఆలోచన, ఒక ఉద్దేశం నీకుంటే ఆయన నీ చేయి పట్టుకోవాలి. ఎవరైనా ఆయన పేరే నజరేడు యేసుక్రీస్తు. ఆయన్నే నీ చేయి పట్టుకుంటే నువ్వు నేలను పడినా, నువ్వు క్రింద పడిపోయినా, కుంటల్లో పడినా, ఆయన ఒక్కడే నిన్ను లేపి నిలబెట్టగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేడు యేసు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉండి నేలను పడి ఉన్నావో ఒకసారి ఆలోచన చెయ్యి. ఎలాంటి పరిస్థితిలో నలిగిపోతూ కింద పడిపోయి ఉన్నావో ఒకసారి ఆలోచన చెయ్యి. ఈరోజు పడిపోయిన నిన్ను లేపడానికి నా యేసయ్య నీ ప్రక్కన నిలబడి ఉన్నాడు, నీ వద్ద నిలిచి ఉన్నాడు, నిన్ను చేయి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నేలను పడిన నిన్ను నిలబెట్టడానికి ఆయన ఉన్నాడు. అందుకనే బైబిల్ లేఖనంలో స్పష్టంగా రాయబడి ఉంది, యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఈరోజు ఆయన్నే నీ చేయి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన చేయి విడవక ఆయన చేయిను గట్టిగా పట్టుకోగలిగితే ఆయన ప్రతి పరిస్థితిలో నేను లేవనెత్తి నిలబెట్టగలిగిన దేవుడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఏదైనా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నా దేవుని ప్రజలారా, నా దేవుడు ఈరోజు నేను లేపబోతున్నాడు. భయంకరమైన గుంటల్లో, అనగా సమస్యలనే గుంటలు, అప్పులు అనే పరిస్థితుల్లో ఉండి నలిగిపోతూ కింద పడిపోయి ఉన్నావా? రోగాలతో సతమతమైపోయి నలిగిపోతున్నావా? భయంకరమైన కుటుంబ పరిస్థితుల వలన, ఆలోచనల వలన నెమ్మది లేక గుంటలో ఉన్నావా? నా దేవుడు నిన్ను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపు నువ్వు చేతులెత్తి నీ చేయి ఆయనకి ఇవ్వగలిగితే నా యేసయ్య ఎవరంటే నిన్ను చూసి దాటిపోయే దేవుడు కాదు, గుంటల్లో ఉండి నిన్ను లేపడానికి నా దేవుడు నిలబడి ఉన్నాడు. ఇప్పటికైనా నీ చేతులు ఆయనకి ఇవ్వగలిగితే నా దేవుడు భయంకరమైన పరిస్థితిలో ఉన్న నిన్ను లేపి నిలబెట్టగలిగిన వాడు. ఆయన ఒక్కడే ఈ ప్రపంచానికి సర్వశక్తి కలిగిన దేవుడు. ఏదైనా నీ మాట వింటున్న దేవుని బిడ్డలారా, మీరు ఆయన వైపు చూసి మీ చేతులు ఆయనకి ఇవ్వండి. నా దేవుడు మీ చేయి పట్టుకొని ఆయన గుంటలను లేపి మిమ్మల్ని నిలబెట్టను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువానికి స్తోత్రం. అయ్యా, మీరు మమ్మలను లేపే దేవుడు అని, మీ చేయి పట్టుకుంటే మీరు మా చేయి విడిచిపెట్టక పడినను లేపి నిలబెట్టగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు అని ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ అమూల్యమైన మాటను బట్టి స్తుతిస్తున్నాను. నిశ్చయముగా మా జీవితాల్లో అనేక మార్లు మేము పడిపోయినను మమ్మల్ని నిలబెట్టి లేవనెత్తి మమ్మల్ని ఈరోజు ఈ స్థితిలో మీరు ఉంచిన విధానము కొరకై స్తోత్రం. ఎవరెవరైతే ఈరోజు అయ్యా అలాంటి పరిస్థితుల్లో నలిగిపోతూ ఉన్నారో, లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో, వారి చేయి పట్టుకొని నిలబెట్టమని నజరేయుడని యేసు అతి శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాదివ్య మహిమ నుండి దిగి వచ్చువాడా, మహిమోన్నతుడా మహోపకారి. మహాదివ్య మహిమ నుండి దిగి వచ్చువాడా, యేసయ్యా నీతో నా జీవితం సుమధుర అనుభవమే వర్ణాలమయమే. యేసయ్యా నీతో నా జీవితం సుమధుర అనుభవమే వర్ణాలమయమే. మహిమోన్నతుడా మహోపకారి, మహాదివ్య మహిమ నుండి దిగి వచ్చువాడ.